టు మై ఛానల్ వైద టాక్స్ తెలుగు సో ఈరోజు మన ఛానల్లో నేను మీతో షేర్ చేసుకోబోయేది ఏంటి అంటే ఈరోజు ఆగస్ట్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ టూ అండి రేపు జున్ను బర్త్డే అనమాట ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు మూడో సంవత్సరం లేదా ఐదో సంవత్సరం అక్షరాభ్యాసం చేయించాలి అంటే మేము రేపటితో జి జున్నుకి మూడో సంవత్సరం పూర్తయి నాలుగో సంవత్సరం వచ్చేసింది అనమాట సో అందుకని ఈరోజు మేము అక్షరాభ్యాసం చేయించడానికి పెద్ద తాడుపల్లిలో ఉన్న బాబా గుడికి అక్షరాభ్యాసం చేయించడానికి వెళ్తున్నాం సో ఆ బ్లాగ్ ఎలా జరిగింది ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను సో చూసేయండి సో మీరు ఇప్పుడు చూస్తున్న ఈ టెంపుల్ దగ్గరే జున్నుకైతే అయితే అక్షరాభ్యాసం చేయిస్తామండి సో జిషియాకు కూడా ఇక్కడే చేయించాము అంటే మా పెద్ద పాపకు కూడా ఇక్కడే అక్షరాభ్యాసం చేయించాము ఈ టెంపుల్ అయితే మాగంటి కళ్యాణ మండపం దగ్గర ఉంటుంది తాడేపల్లిగూడెంలో సో ఇక్కడైతే మేము జున్నుకి అలానే జిషికి ఇద్దరికి అక్షరాభ్యాసం చేయించామనమాట పెద్దగా పూజా కార్యక్రమాలు ఏమీ చేయించలేదండి ఓం గణాధిపతి నమ అని చెప్పి బియ్యంలో రాయించారు సో ఎందుకు చేయించలేదు అంటే సంవత్సరానికి రెండు ఆయనాలు ఉంటాయి అంటే ఆరు నెలలు మంచి రోజులైతే ఒక ఆరు నెలలు చెడుగా భావిస్తూ ఉంటారు ఉత్తరాయణం దక్షిణాయనం అని ఉత్తరాయణం అంతా కూడా మంచిది దక్షిణాయనం అంతా కూడా కొంచెం అటు ఇటుగా ఉంటుందని చెప్పి శుభకార్యాలు తొందరగా చేయరు అనమాట సో మేము అప్పుడు ఉత్తరాయణంలో చేయించకుండా తులేకాదశికి ముందు సో ఇప్పుడు చేయించాం కాబట్టి మీకు నమ్మకం ఉంటే ఇప్పుడు చేయించండి లేకపోతే లేదు అని చెప్పేసి అన్నారు సో మేమంతా బాబనే అని చెప్పేసి చేయించేస్తామన్నమాట పిల్లలకి అక్షరాభ్యాసం అనేది మూడు లేదా ఐదు సంవత్సరాల్లో చేపిస్తారు సో జున్నుకి ఆగస్టు ఫోర్టీన్కి మూడు పూర్తి అయిపోయి నాలుగు వచ్చేస్తాయి అని చెప్పి మేము అప్పటికప్పుడు ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది అందుకని ఇలా సింపుల్గా అయితే మేము కానిచ్చేసాము అక్షరాభ్యాసం అంతా అయిన తర్వాత పాపతో స్వయంపాకం ఇప్పించి పంతులు గారికి అయితే కాళ్ళకి నమస్కారం చేయించాము సో చాక్లెట్స్ బిస్కెట్స్ అవి తీసుకొస్తే ఆ టైంకి పిల్లలు ఎవరు లేరని చెప్పి అక్కడ ఇచ్చేసి మేమైతే ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర అయితే పిల్లలకి అలా చాక్లెట్స్ బిస్కెట్స్ అవి పంచి పెడుతున్నారన్నమాట పిల్లలు ఆఫ్టర్నూన్ నుండి మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము మా అమ్మ తాడేపల్లిగూడెంలో బస్ ఎక్కిస్తే సో మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారండి సో ఈ వీడియో అయితే జూలై రెండున జరిగిన వీడియో అండి మా బాబాయ్ గారు వాళ్ళ అమ్మాయి రోజాకి పాప పుట్టిందనమాట చూడటానికి వెళ్తున్నాము సో ఈ వీడియోని నేను ఆ రోజు నుంచి ఇప్పటికీ షేర్ చేసుకోవడం కుదరలేదు మేమైతే చిన్న పాపని అలా చూడటానికి వెళ్తున్నాము సో పాప తల్లి ఇద్దరు కూడా చాలా సేఫ్గా ఉన్నారు నార్మల్ డెలివరీ అయిందనమాట సో అమ్మ నేను పిల్లలు అలా చూడటానికి వెళ్ళిన కొంతసేపటికి నాన్నగారు కూడా వచ్చి పాపనైతే చూసారనమాట సో ఈ వీడియో ఇలా అయిపోయిన తర్వాత మేము తర్వాత ఇంటికి తీసుకొచ్చిన నెల ఇరవై రోజులకి అనుకుంటాండి రోజాని చూడటానికి మళ్ళీ వచ్చాము ఆగస్ట్ ఫోర్టీన్త్ని వచ్చాము జూలై టూన చూడడానికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఆగస్ట్ అయితే రోజా పాపని చూడటానికి అయితే వస్తున్నాము చిన్న పాపని ఎత్తుకొని రోజానే మాకు ఎదురొచ్చేసింది సో పాప అయితే ఇప్పుడు అలా ఉంది నెల కన్ఫామ్గా తెలియదు కానీ సో అప్పటికి అలా ఉంది అనమాట మా పిల్లలందరూ కూడా హడావిడి హడావిడి అల్లరి అల్లరు ఎక్కడికి వచ్చినా గానీ రోజా అయితే అలా ఉంది సో మా ఈ సింపుల్ వీడియో ఇలా పూర్తి అయిపోయిందనమాట సో ఒకవేళ మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రిప్షన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా ట్యాప్ చేసేయండి సో జున్ను పుట్టినరోజు అని మా చెల్లితో మెహందీ పెట్టించుకుంటుంది పాప